చంద్రబాబు కస్టడీ బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. విచారణను రేపటికి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఒకవైపు సిఐడి వాళ్ళు మళ్లీ కస్టడీకి ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్, ఇంకోవైపు చంద్రబాబు నాయుడు గారు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ రెండు అంశాల మీద కూడా ఇవాళ ఏసీబీ కోర్టు విచారణలో సుదీర్ఘంగా విచారణ జరిగింది. ఉదయం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి తరఫున సీనియర్ అడ్వకేట్ ప్రమోద్ కుమార్ దుబే వాదనలు వినిపించారు. మధ్యాహ్నం తర్వాత ప్రభుత్వం తరఫున ఏఐజీ పొన్నవేలు సుధాకర్ రెడ్డి గారు వాదనలు వినిపించారు. ఇరు వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి గారు ఈ విచారణ రేపటికి వాయిదా వేశారు. అయితే ఈ విచారణ సందర్భంగా ముందు ఇరు పక్షాల వాదనలు ఎలా ఉన్నప్పటికీ కూడా న్యాయమూర్తి గారు కొన్ని ప్రశ్నలను సంధించారు. ఎవరైతే అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉన్నారో ఆయన్ని సిఐడి తరఫున వాదించిన ఏఐజీని న్యాయమూర్తి గారు కొన్ని ప్రశ్నలు సంధించారు. సో ఆ ప్రశ్నలకి అవి కొంచెం ఒక రకంగా అవి చాలా దర్యాప్తులు తెలియదు, ఈ కేసు సంబంధించి చాలా కీలకమైన అంశాలు కాబట్టి ఆ విషయాన్ని ప్రస్తావించారు. సో మీరు పదే పదే అంటే చంద్రబాబు నాయుడు గారికి 271 కోట్ల రూపాయల వరకు కూడా దాదాపు అవినీతి వచ్చింది, షెల్ కంపెనీల ద్వారా ఆయనకు వచ్చాయి అని చెప్పి సో సిఐడి కానీ ఏఐజీ కానీ అదే ఆరోపిస్తూ వస్తున్న నేపథ్యంలో ఆయనకి డబ్బులు వచ్చినట్టుగా ఎక్కడైనా మీకు ఆధారం ఉందా అని చెప్పి న్యాయమూర్తి గారు ఒక ప్రశ్న అనేది లేవనెత్తారు. సో ఆయనకు వస్తే అలాంటి ఆధారాలు ఏమైనా ఉంటే మీరు ఇవ్వండి అన్నారు. సో సిఐడి ఇప్పటి వరకు ఏం చెప్పింది, ఇంతవరకు మా దగ్గర ఆధారాలు అయితే ఎలాంటి లేవు, ఈ దీని మీద మేము విచారణ చేస్తాం, యాజ్ అండ్ వెన్ మాకు సమాచారం వస్తే మీకు మీడియా కూడా తెలియజేస్తాం అన్నట్టుగా ఇప్పటి వరకు సిఐడి చెప్తుంది. అంటే అది ఒక కీలకమైన ప్రశ్న కింద మనం చూడాలి. తర్వాత ఇంకోటి, ఇదంతా కూడా అసలు క్యాబినెట్ నిర్ణయంతో ఇదంతా కూడా జరిగింది అని చెప్పి చెప్పారు. సో ఏజీ గారు అసలు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అవినీతి దానికి సంబంధించిన విషయానికంటే అదర్ విషయాలకి ఎక్కువగా వెళ్ళారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే పెండియాల శ్రీనివాస్ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగత కార్యదర్శిగా గతంలో పనిచేశారో ఆయన విదేశాలకు వెళ్ళారు. అదేవిధంగా మనోజ్ వాసుదేవ్ పార్థసాని అని చెప్పి ఆయన ఏంటంటే అయితే మనకు కొన్ని షాపూర్జీ పల్లోంజీ అంటే ఇలాంటి కంపెనీలు కొన్ని కంపెనీలకే ఆయన ప్రతినిధిగా వ్యవహరించాడు అనేది ఈ సిఐడి వాళ్ళ ఆరోపణ. వాళ్ళ ద్వారా ఆ డబ్బు పెండియాల శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర నుంచి, కిలార్ రాజేష్ వాళ్ళ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారికి డబ్బు వచ్చింది అని చెప్పని ఒక రకంగా ఐటీ ఏదో నోటీస్ ఇచ్చిందంట. ఐటీ నోటీస్ ఇచ్చింది అని చెప్తే ఐటీ నోటీస్ దీన్ని ముడిపెట్టేసి సో వాళ్ళిద్దరికి కూడా సిఐడి ఒక నోటీస్ జారీ చేసింది. కానీ వాళ్ళ నోటీస్ జారీ చేసిన తర్వాత ఒక రోజు ముందు రోజు లేకపోతే ముందు రోజు వాళ్ళిద్దరు కూడా వాళ్ళ పనులు అప్పటికి ఏమి ఆంక్షలు కూడా ఏమి లేవాడు విదేశాలకు వెళ్ళారు. సో దాన్ని ఇప్పుడు ఏఐజీ ప్రస్తావించారు, ఏంటి ఆ పెండియాల శ్రీనివాసం మనోజ్ వాసుదేవ్ పారిపోయారు అని చెప్పని ఆ కేసు వాళ్ళిద్దరు విషయాన్ని తీసుకొచ్చారు. సో అదే ఏదైతే ప్రమోద్ కుమార్ దూబే గారు అదే ప్రశ్నించారు చంద్రబాబు గారి తరఫున, అసలు వాళ్ళిద్దరూ పారిపోయారు నిజంగా విదేశాలకు వెళ్ళారు, మీరు చెప్పినట్టు పారిపోయారు అనుకున్నాం, వాళ్ళు పారిపోతే వీళ్ళకి చంద్రబాబు నాయుడుకి ఏ సంబంధం, ఆయనకి ఏం సంబంధం, అసలు ఆ కేసుకి దీనికి వాళ్ళిద్దరు ఏదో వ్యక్తిగత కార్యదర్శి, ఆయన అఫీషియల్ ప్రభుత్వ ఉద్యోగి పెండియాల శ్రీనివాస నేతను, అతను ఎక్కడికో విదేశాలకు వెళ్తే చంద్రబాబు నాయుడు గారికి మీకు అసలు దానికి ఎలా రిలేషన్. సో అది క్వశ్చన్. దాంతో మీకు దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏఐజీ ఎలాంటి క్వశ్చన్స్ ఎదుర్కొన్నాడో. అప్పుడు జడ్జి గారు కూడా క్వశ్చన్ అడిగారు, సో ఇప్పుడు మీరిద్దరు అయితే మీరు చెప్తున్నారు పెండియాల శ్రీనివాస్ అన్నారు లేదా మనోజ్ వాసుదేవ్ పాదస్థాని అన్నారు, వాళ్ళిద్దరు ఐటీ దర్యాప్తులో ఉన్నవాళ్ళేనా లేకపోతే మీకు మీరేదన్నా విడిగా సిఐడిలో లేదా స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఉన్నవాళ్ళని మీరు భావిస్తున్నారా అని చెప్పని ఆ రకంగా ఒక ప్రశ్న లేవదీశారు. అంటే మీరు చెప్పేది ఏంటి, సో అసలు వాళ్ళ ఐటీ ఇచ్చే నోటీసులకు దీనికి స్కిల్ డెవలప్మెంట్కి ఎలా లింక్ పెడతారు, సో అట్లా దానికి ఆ రకంగా స్పెసిఫిక్ గా కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఇంకో కీలకమైన అంశం ఏంటంటే ఇదంతా కూడా త్రైపాక్షిక ఒప్పందం, ఆ ఒప్పందంలోకి అనుగుణంగా జరిగింది, సీమెన్స్ జరిగింది. అయితే ఏఐజీ గారు ఏమంటారంటే అసలు సీమెన్స్ తో సంబంధం లేదు, సీమెన్ ఇందులో లాగారు, అసలు సీమెన్స్ తోటి వాళ్ళతో ఇది లేకుండానే ఆమోదం జరిగింది అసలు అని చెప్తారు. జియో కంటే ముందే ఒప్పందం అంటే భిన్న వైరుధ్యం ఒక దగ్గర
సురేష్, అంటే కోర్టు ఇన్ని క్వశ్చన్లను ప్రభుత్వానికి వేసింది, అంటే ఆ ప్రభుత్వం తరపున న్యాయవాదులు దీనికి సంబంధించి ఎటువంటి సాక్ష్యాలు గానీ దీనికి సంబంధించిన సమాధానాలు ఏం చెప్తున్నారు? అదే అంటే వీళ్ళు ఎంతసేపు ఏమంటారంటే వాళ్ళతో విచారిస్తే, వాళ్ళతో విచారించినప్పుడు దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మాకు సేకరిస్తాము, ఆ సేకరించిన తర్వాతనే ఇది చేస్తాము. అయితే ఈ జీవో అంటే క్యాబినెట్ ఆమోదంతో ఇది ఆ నిర్ణయం జరిగింది అనేది అబద్ధం, అంటే అవాస్తవం. అది క్యాబినెట్ ఆమోదం సంబంధం లేదు, అది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారే నిర్ణయం తీసుకున్నారు, ఆ రకంగా డబ్బులు ఆయనకే వచ్చాయని ఆ రకంగా అక్కడ వాదించారు. ఇంకోటేంటి, ఉత్తర్వు ప్రభుత్వం ఉత్తర్వు రాకముందే మన ఆల్రెడీ సీ మినిస్టర్ ఒప్పందం చేసుకున్నారని చెప్పి మళ్ళొక ఇంకొక అభియోగం అక్కడ మోపుతారు. సో అట్లా ఏంటంటే ఎంతసేపు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు డబ్బులు వచ్చాయి. ఇంకొక అంశం ఏంటి, 17A సుప్రీంకోర్టులో 17A మీద చాలా స్పష్టంగా నిన్న సుదీర్ఘ విచారణ జరిగాయి. చంద్రబాబు గారి తరఫున వాదించిన హరీష్ సాల్వే గారు కానీ అభిషేక్ మను సింగే గారు కానీ వాళ్ళిద్దరు 17A గతంలో రాఫెల్ డీల్ యశ్వంత్ సిన్హా గారు దాఖలు చేసినప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఉటంకించారు. అదే ఏజీ గారు మళ్ళీ ఇక్కడ అదే అంశాన్ని ప్రస్తావిస్తూ 17A ఇక్కడ వర్తించదు, చంద్రబాబు నాయుడుకి వర్తించదు అని చెప్తారు. అయితే ఆయన ఇక్కడ అంశం మెన్షన్ చేసిన అంశం ఏంటంటే జిఎస్టీ, ఏదైతే జిఎస్టీలో కొన్ని ఆ ట్యాక్స్ సంబంధించి ఇన్వాయిస్లో తేడాల మీద జిఎస్టీ అనేది వాళ్ళు విచారణ జరిపారు అండి. అంటే ఇప్పుడు జిఎస్టీ జరిపిన విచారణ అది పన్ను ఎగవేత లేకపోతే అందుకు సంబంధించి, అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు తరఫున న్యాయవాదులు వాదించేది అదే పన్ను ఎగవేతకులు అవినీతికి మీరు ఎలా మూడు పెడతారని చెప్పి, సో ఆ రకంగా పొల్లగలు చేసిన దానికి ఆ రకంగా ఇక్కడ ఈయన సమాధానం చెప్పారు. ఇంకోటి ఏంటి ప్రస్తావన, ఇప్పుడు చంద్రబాబు నాయుడు తరఫున న్యాయవాది గారు ప్రమోద్ కుమార్ గారు మెన్షన్ చేసిన అదే సునీత గారు, వీళ్ళొక అంశం మెన్షన్ చేశారు ఏంటంటే సునీత గారు ఎవరైతే సునీత అప్పుడే ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్న సునీత గారు పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని చెప్పినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అది ప్రభు చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి చేసి ఒకేసారి 375 కోట్ల రూపాయలు ముందుగా విడుదల చేపించారంటే దానికి చంద్రబాబు నాయుడు తరఫున న్యాయవాది గారు చెప్పింది ఏంటంటే ఆ సునీత గారు ఆ గుజరాత్ వెళ్ళిన బృందంలో సునీత గారు ఉన్నారు, పైగా అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాంటి అభ్యంతరం చేయాలి ఆ బృందం అంతా కూడా సో సర్టిఫికేట్ ఇచ్చారు అక్కడ అమలు అయింది మేము ఇక్కడ కూడా అమలు చేయొచ్చు అని చెప్పి స్పష్టంగా చెప్పింది. తర్వాత వాల్యుయేషన్ ఈ స్కీమ్ దీన్ని అంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ ని వాల్యుయేషన్ కూడా జరిగింది, సిఐటిడి ద్వారా వాల్యుయేషన్ కూడా జరిగింది, కాబట్టి ఇందులో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఏమి సంబంధం లేదు అని చెప్పి ఆ స్పష్టీకరిస్తూ ఆ రకంగా మాట్లాడితే ఇక ఏది ఈయన పొలవలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభావితం చేస్తాడు, సాక్షులను ప్రభావితం చేస్తారు కాబట్టి మీరు బెయిల్ ఇవ్వద్దు. తర్వాత ఏంటంటే క్యాబినెట్ ఆమోదం లేదు, క్యాబినెట్ ఆమోదం అని చెప్పడం అవాస్తవం కాబట్టి ఆయనకి బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి ఆ రకంగా 2017లోనే అంటే అక్కడ వాళ్ళు ఏదైతే జిఎస్టీ మెన్షన్ చేసిందో అప్పుడే ఈ కేసుకు బీజం పడింది కాబట్టి మీరు ఆ రకంగా దీన్ని మీరు ఆయన్ని తీసుకోవద్దు, ఎవరైతే ఇప్పుడు శ్రీనివాస్ ఉన్నారు వ్యక్తిగత కార్యదర్శి ఉన్నాడు ఈయనే పంపించేశాడు కాబట్టి ఆయన పాస్పోర్ట్ ను సీజ్ చేయాలి, సీజ్ చేయడానికి మీరు కోర్టు ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పని ఆ రకంగా ఆయన వాదిస్తే దాని ప్రతి పాయింట్ కి కూడా చంద్రబాబు నాయుడు తరఫున న్యాయవాది ప్రతి పాయింట్ కి కూడా కౌంటర్ ఇస్తూ చాలా స్పష్టంగా ఎక్కడెక్కడ అసలు ఇంకొక క్వశ్చన్ న్యాయమూర్తి గారు అడిగిన ఒక క్వశ్చన్ కి నిజంగా అది నీళ్లు నమ్ముకో అధిక మన సిఐడి తరఫు న్యాయవాదులు నీళ్లు నమ్ముకోవాల్సిన అంశం ఏంటంటే న్యాయమూర్తి గారు ఒక స్పెసిఫిక్ క్వశ్చన్ అడిగారు, ఏదైనా కానీ ఒక స్కీమ్ కు సంబంధించి నిర్ణయం తీసుకుంటే లేదా అమలుకు సంబంధించి ఆయన చూస్తే ఆ బాధ్యత అప్పుడు ఆ స్కీమ్ కు సంబంధించి కనుక ఏదైనా స్కామో లేకపోతే ఇంకోటి ఏదైనా జరిగింది అనుకుందాం, జరిగితే దానికి బాధ్యత సంబంధిత హెచ్ఓడిది అవుతుందా లేదంటే సీఎంది అవుతుందా, అది జన స్పెసిఫిక్ పాయింట్ ఇందులో. సో అదే ఇవాళ చెప్పింది ఏంటి ఇప్పుడు మన న్యాయవాదులు కూడా ప్రశ్నించింది అదే చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు కూడా ఎవరైతే సెక్రటరీ ఉన్నారో ఈ స్కీమ్ కన్నా కూడా సెక్రటరీగా ఉన్న ఆయన్ని ప్రేమచంద్ర గారిని ఆయన వారిని వదిలేసి సెక్రటరీని వదిలేసి చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు ఉన్నాయి ఆయనకి చూసిన వాళ్ళు ఆ రకంగా ఎందుకు వదిలేశారు అని చెప్పి కొంచెం లోకేష్ గారు కూడా అజయ్ కళ్ళమ్ని ఎందుకు వదిలేశారు వాళ్ళిద్దరిని ఎందుకు వదిలేశారు లోకేష్ గారు కూడా ప్రశ్నించారు. సో అందుకని ఆ నేపథ్యంలో ఇప్పుడు జడ్జి గారు కూడా ఏంటంటే ఇప్పుడు బెయిల్ ఇవ్వాలంటే కేసు పురాపరంలోకి వెళ్ళాలి. సో మొన్న ఏంటి రిమాండ్ కస్టడీ వరకు రిమాండ్ వరకు అప్పుడు తర్వాత పోలీస్ కస్టడీ వరకు ఆ కేసు డీటెయిల్స్ కి వెళ్ళకుండా ప్రేమ ఫేసి ఉన్న ఉద్దేశంతో న్యాయమూర్తి గారు
రిమాండ్ పంపించారు. ఆ రకంగా అయింది. ఇక రేపు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ అనేది రేపటితో ముగుస్తుంది కాబట్టి మరి ఇవాళ మరి ఆ రిమాండ్ మీద ఏదైనా చెప్తారా, లేదంటే రేపు ఎట్లయినా బెయిల్ వాదనలు రేపు కొనసాగుతాయి కాబట్టి ఆ సందర్భంగానే బెయిల్ ఇవ్వడమా లేదంటే జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించడమా లేదంటే మన సిఐడి కోరుతున్నట్టు పోలీస్ కస్టడీకి మళ్ళీ ఆమెను ఇస్తారనేది రేపు తెలిసే అవకాశం ఉంది శిరీష. అలాగే సురేష్, అంటే ఈ రోజు జరిగిన ఓవరాల్ కోర్టు వాదోపవాదనల నేపథ్యంలో ఈ ఈ కేసుకు సంబంధించి మనం ఏ విధంగా ఆలోచించవచ్చు అంటారు, అంటే జడ్జి కొంచెం అసహనం వ్యక్తం చేసిన సంఘటనలు కూడా, అంటే ఏసీబీ పదే పదే చెప్పిన విషయాలే చెప్తుంది అని అసహనం వ్యక్తం చేసింది జడ్జిమెంట్ జడ్జి అని చెప్తుంది, దీనికి సంబంధించి ఓవరాల్ ఇష్యూలో మనం ఏం చూడొచ్చు అంటారు శిరీష? ఇందులో అదే మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు ఆయన సంబంధం లేని విషయం, ఆయన స్పెసిఫిక్ గా కొన్ని క్వశ్చన్స్ అడిగారు ఎవరు ప్రమోద్ కుమార్ గారు, కొన్ని అంశాలను స్పెసిఫిక్ గా ప్రస్తావించారు. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు సంతకాలు చంద్రబాబు నాయుడు గారికి సంతకాలు ఎక్కడైనా ఉన్నాయా, చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు వచ్చినట్టుగా ఎక్కడైనా ఉన్నాయా, చంద్రబాబు ఎక్కడైనా ఒక అంశం ఉన్నట్టుగా ఉందా, తర్వాత ఒక కార్యదర్శి టీం వెళ్ళి ఆ బొమ్మ వెళ్ళి అక్కడ అంతా కూడా శుభ్రంగా మొత్తం కూడా బ్రహ్మాండ స్కీమ్ ఉంది ఇంత అని చెప్పి చెప్పారు. సో వాళ్ళు చెప్పిన తర్వాత అది కాదు అని చెప్పి మీరు ఇట్లా ఏ రకంగా వాదిస్తారు, సో ఇందులో ఎక్కడైనా డబ్బులు వచ్చినట్టు మీరు ప్రేమ ఇట్లా ఒక స్పెసిఫిక్ గా కొన్ని పాయింట్స్ అడి, ఏదైతే సంతకాలు పెట్టారంటారో సంతకాలు పెట్టింది ఎవరు, గంటా సుబ్బారావు గారు, అది కూడా ఆయన బాధ్యతగా హోదాలో ఆయన సంతకం పెట్టారు. ఇప్పుడు ఆ గంటా సుబ్బారావు గారు బెయిల్ మీద ఉన్నారు, సో బెయిల్ ఆయన బెయిల్ వచ్చింది కదా, ఆ బెయిల్ ఇక అంశాన్ని సో స్పెసిఫిక్ గా ఒక్కొక్క అంశాన్ని చాలా స్పష్టంగా వ్యక్తీకరించినప్పుడు సరిగా సిఐడి తరఫున ప్రతి అంశం అదే ఎంతసేపు ఏంటి వాళ్ళిద్దరు పారిపోయారు ఎవరు పెండియాల శ్రీనివాసు తర్వాత మనోజ్ వాసుదేవ్, అసలు వాళ్ళిద్దరు విదేశాలకు పారిపోతే ఇంకొక అంశం చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం. ఇక రెండో అంశం ఏంటంటే ట్యాక్స్ జిఎస్టీ జిఎస్టీ వాళ్ళు 2018 అంటే ప్రివెన్షన్ కరప్షన్ యాక్ట్ తక్కువ సవరణకు ముందే ఇది జరిగింది కాబట్టి అది సో అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ట్యాక్స్ ఎవేషన్ కు కరప్షన్ కి ఎలా సంబంధం. సో అదే ప్రశ్న, సో అని ఆ ప్రశ్న సంబంధించిన అదే విషయాన్ని మళ్ళీ పదే పదే చెప్తున్నప్పుడు ఎవరికైనా అసహనం ఉంటది. ఏదైనా ఉంటే స్పెసిఫిక్ గా ఇగో విచారణ జరుగుతుంది కదా, ఇగో మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి ఈ ఆధారాలు మీకు సబ్మిట్ చేస్తున్నాము అని చెప్పి మీరు సబ్మిట్. తర్వాత సీమెన్స్, అసలు సీమెన్స్ కంపెనీ పేరును వాడుకున్నారని పొన్నవేలు సుధాకర్ గారు చెప్పారు. ఆయన ఏమో అసలు పొన్నవే త్రైపాక్షిక ఒప్పందం, మళ్ళీ ఒకే రకం ఇంకోవైపు ఆయన ఏం చెప్తాడు అసలు జీవో రాకముందే ఆల్రెడీ సిమెంట్స్ ఒప్పందం చేసుకున్నారంట. అంటే పరస్పర విరుద్ధంగా మాట్లాడినప్పుడు ఎవరికైనా కానీ ఒక అసహనం వస్తుంది. అదే అదే మనం ఇప్పుడు కోర్టులో చూసే ఓవరాల్ గా చూస్తే అదే కనిపిస్తుంది శిరీష్. రైట్, థ్యాంక్ యూ సురేష్.